లోకంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని నీ గ్రంథం ముందుగొంట వివరించిన మతము అనే పురిమి కలిపి ఈ గ్రంథాన్ని పక్కన పెట్టుకుని ఈ గ్రంథాన్ని పక్కకు తోసివేసి నాయన లోకమంతా తన యొక్క ఆలోచనలోనికి వెళ్ళి తండ్రి నిన్ను ధిక్కరించిన ఈ ప్రపంచానికి కళ్ళు తెరిపించే అద్భుతమైన మాటలను నా యొక్క మాటల ద్వారా నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో నాకు ప్రసాదించమని బ్రతిమలాడుకుంటూ నీ పిల్లలు వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయాన్ని ప్రసాదిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తులు వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. ప్రియాతి ప్రియమైన సోదర సోదరి మళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, సమాజంలో చోటు చేసుకున్న భయంకరమైన వికృతమైన చర్యలకు పరలోకమందున్న కన్న తండ్రి ఏ విధంగా స్పందిస్తాడో, ఏ విధమైన స్పందన ఆయన తెలియపరుస్తాడో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రియులరా, మానవుని నిర్మాణం చేసింది దేవుడు. మనిషిని అవయవాలు నిర్మాణం చేసి మనిషికి భూమి మీద బ్రతుకునిచ్చింది దేవుడు. దేవుడు మనుషులను ఎలా ఉండాలో నిర్ణయించాడు, ఏ విధంగా ఉండాలో నిర్ణయించాడు. ఆయన నిర్ణయాన్ని, దేవుని నిర్ణయాన్ని కాలరాశారు. తమ నిర్ణయాలకు ప్రాధాన్యతనిచ్చారు ఈరోజు మనుషులు. మనుషులు తమ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎంత దుర్మార్గతకైనా వెనుకాడరు అనడానికి ఈ 2 వారాలు జరిగినటువంటి వికృత చర్యలే మూల కారణమని చెప్పక తప్పదు. గత రోజుల ముందు ప్రియాంక రెడ్డి అనేటువంటి ఒక అబల, ఒక వెటర్నరీ డాక్టర్ గారు అర్ధరాత్రికాల సమయంలో ఒక ప్రాంతంలో తన యొక్క స్కూటీ పంచర్ అవడం వలన, ఆ స్కూటీ పంచర్ అవ్వనటువంటి ఆ పరిస్థితులలో లారీ డ్రైవర్లు 4 దుండగులు ఆమెను భయంకరంగా కిరాతకంగా చంపి ఆమెను అత్యాచారం చేసి ఆమెను అత్యంత భయంకరంగా చంపిన ఘటన మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో ఒక ఊపు ఊపేసింది. ఎక్కడ చూద్దామన్నా సోషల్ మీడియాలో చూద్దామన్నా ఎక్కడ చూద్దామన్నా అదే మాటలో జరిగిన ఈ ఘోరానికి మానవత్వం ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆ పాప వాళ్ళ మధ్యలో నలిగిపోతున్నప్పుడు, వాళ్ళ క్రింద నలిగిపోతున్నప్పుడు ఎలా గిలగిలలాడిపోయిందో, ఎలా బాధ అనుభవించిందో తలుచుకుంటున్నప్పుడు ప్రతి గుండె కూడా చెరువైపోయింది. ప్రియమైన వాళ్ళరా, అంత భయంకరమైన దుర్ఘటనలు జరుగుతున్నప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు నిజంగా ఎంత వేదన వ్యక్తపరిచారు అంటే, ఆడపిల్ల బయటికి వెళ్ళి మరలా సురక్షితంగా గృహానికి చేరుతుందో లేదో అన్నంత బాధ వ్యక్తపరిచారు. ఈరోజు తెల్లవారుజామున ఆ 4 దుండగులను కూడా, ఆ మానవ మృగాలను ఎన్కౌంటర్ చేసి, అంటే వాళ్ళని తుపాకీతో కాల్చి చంపేసినప్పుడు, ఆ కాల్చి చంపేసినందుకు చాలామంది హర్షం వ్యక్తం చేశారు. కొంతమంది సినిమా నటులు కూడా ముందుకొచ్చి, సినీ యాక్టర్లు కూడా ముందుకొచ్చి, వీళ్ళని మీరు మంచి పని చేశారు, ఎన్కౌంటర్ చేశారు, ఇలా ఎన్కౌంటర్ చేసి మాకు మంచి న్యాయం చేశారు, ఆమె ఆత్మకు శాంతి కలిగించారు అని వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది నిజంగా విన్నాం. మనము కూడా అలాంటి మృగాలను భూమి మీద ఉంచకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచాం. మంచిది. ప్రియులరా, వ్యవస్థలో ఇలాంటి వారు పుట్టుకొస్తూనే ఉంటారు. వ్యవస్థలో ఇలాంటి దుర్మార్గత అనేది పుట్టుకొస్తూనే ఉంటారు.
ఎంతమందినని చంపుకుంటూ పోతామో మనం అర్థం చేసుకోవాలి. వ్యవస్థలు చంపవలసింది మనుషుల్ని కాదు, చంపవలసింది వారిలో ఉన్న ఆ కాముకత్వాన్ని చంపాలి, వారిలో ఉన్న దుర్మార్గతను చంపాలని బైబుల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో ఒకసారి కొలసీలకు రాసిన పత్రికలో చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3:5 పౌలు గారు ఎప్పుడూ ఈ మాటను తెలియపరిచినట్లుగా మనం చూడొచ్చు. పౌలు గారు తెలియపరిచిన ఈ సందర్భాన్ని చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, ఏంటంట మీ అవయవములు అని చెప్పి జారత్వం అంటున్నాడు ఏంటి? మీ అవయవములు అని చిన్నపిల్లని అడిగాము అనుకోండి, ఉదాహరణకి ఒక అవయవాలు వివరాలు చెప్పండి అన్నాం అనుకో, కన్ను అంటాడు. కంటి దగ్గర ఒక బాణం గుర్తేసి కన్ను, ముక్కు, నోరు, చేతులు, గుండెకాయ, ఊపిరితిత్తులు, ఇలా ఒక అవయవం పేరు చెబుతూ ఉంటారు. అవయవాలు అనేసరికి ప్రియులరా, కన్ను అంటే బాగుంటుంది, అవయవాలు అనేసరికి నోరు అంటే బాగుంటుంది, అవయవాలు అనేసరికి పళ్ళు, ముక్కు, నోరు అంటే బాగుంటుంది, అవయవాలు అనేసరికి జారత్వం అంటున్నాడేటి, అవయవాలు అనేసరికి జారత్వం అంటున్నాడేటి. అంటే అవయవాలన్నీ కూడా దేనితో నిండిపోయినాయో, అవయవాలన్నీ దేనితో మమీలనమైపోయినాయో, అవయవాల యొక్క జారత్వం వెంపు వెళ్ళిపోయినవి అని అర్థం. చూశారా, కన్ను తనకిష్టమైంది చూస్తుంది, తనకిష్టమైంది చూస్తుంది, అందుకని కన్ను పేరు మారిపోయింది, అవయవాలలోకి వచ్చేసింది. చూడండి ఏమంటున్నాడు, కావున అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురాతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. దేని చంపాలి? దేని చంపాలి? ఎన్కౌంటర్తో దేన్ని చంపాలి? ఎన్కౌంటర్ చేసి రక్షక బొట్టులు దేన్ని చంపాలి? ఎవరిని చంపారు? ఎవరిని చంపారు? 4 దుండగులను చంపితే వ్యభిచారం ఆగిపోతుందా? 4 దుండగులను చంపితే జారత్వం ఆగిపోతుందా? 4 దుండగులను చంపేస్తే సమాజంలో జరుగుతున్న వికృత చర్యలు ఆగిపోతాయా? అడుగుతున్న ప్రశ్న. దేన్ని చంపమన్నాడు దేవుడు? దేన్ని చంపమన్నాడు? అవయవాలలో ప్రేరేపిస్తూ, అవయవాలను ప్రేరేపణ తెప్పిస్తూ, మనుషు వికృతంగా ప్రవర్తిస్తూ, మృగంలా ప్రవర్తిస్తూ, ఎదుట వ్యక్తిని కూడా కనీసం ఆలోచించకుండా, ఆ చిన్నపిల్ల నలిగిపోతున్నప్పుడు కనీసం మమకారం లేకుండా ప్రవర్తించినటువంటి ఆ ప్రవర్తనను, అటువంటి ఆలోచనలను చంపమంటున్నాడు. అటువంటి ఆలోచనలు చంపాలంటే ఎన్ని వ్యవస్థలు సరి చేయాలో తెలుసా? ఎన్ని వ్యవస్థలు సరి చేయాలి? ఒక వ్యవస్థ కాదు. ఈరోజు ఒక అబలను నిజంగా అత్యాచారం చేస్తున్నారు అంటే చాలామంది ప్రముఖులు మాట్లాడుతూ అంటున్నారు, ఆడపిల్లల డ్రెస్సులు బాగాలేవు అంటున్నారండి. మంచిదే, ఒక రకంగా అలాగనుకున్నా మరి 6 సంవత్సరాల చిన్నపిల్ల ఏ డ్రెస్ వేసుకుందని అత్యాచారం అయ్యింది? 6 సంవత్సరాల చిన్నపిల్ల లేదు 6 నెలల చిన్నపిల్ల, ఒక పురుషుణ్ణి ప్రేరేపించేంత జ్ఞానం ఉంటుంది ఆ పిల్లకి? మరి ఆ పాపను కూడా అత్యాచారం చేయాలన్న దుండకములు అంత భయంకరంగా ప్రవర్తించారు అంటే ఇక్కడ వ్యవస్థలో జరుగుతున్న భయంకరమైన వికృతమైన పనులు ఏంటో తెలుసా? భయంకరమైన పనులు ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? నిజంగా అత్యంత దారుణమైనటువంటి కామతురాతకు వెళ్ళిపోయిందండి సమాజం. ఈరోజు ఈ కామతురాతను చంపివేయాలి అంటే వ్యవస్థలో చాలా మార్పులు రావాలి,
చాలా మార్పులు రావాలి. ఈరోజు నేను మాట్లాడుతున్నాను సినిమా యాక్టర్ల కోసం మాట్లాడుతున్నాను. ఈరోజు ఉదయం ఒక ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తి స్పందిస్తూ ఒక మాట మాట్లాడాడు. ఎందుకంటే వ్యవస్థలో వీళ్ళు ఒక భాగాన్ని ఉన్నారు, వీళ్ళ మాట కొన్ని లక్షల మంది వింటున్నారు, వీళ్ళ మాటలు వీళ్ళ వీడియోలు వీళ్ళ సినిమాలు చాలామంది చూస్తున్నారు. వీళ్ళు ఒక సంఘ సంస్కర్తలై ఉండి సంఘాన్ని సంస్కరిస్తామని చెప్తూ వస్తూ వీళ్ళ బ్రతుకులు చూస్తే చాలా నీచాతి నీచమైనటువంటి బ్రతుకులతో ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు ఈ వ్యవస్థ ఇలా నాశనమైపోవడానికి మూల కారకులే స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు చాలా బాధ అనిపించిందండి. నిజం, నాకు ఇంతకుముందు ఒక మాట ఉంది, ఒక దొంగ అంట దొంగతనం చేసాడట. దొంగతనం చేసిన తర్వాత చాలామంది అతను వెనకదలు పడ్డారట. దొంగ 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 అనేసరికి వాడు పరిగెడుతున్నాడు, వెనకదలు చాలామంది పరిగెడుతున్నారు. వాడు ఎక్కడో నక్కాడు, నక్కిన తర్వాత మళ్ళీ ఈ జనాల్లో కలిసిపోయాడు. కలిసిపోయి ఈడు దొంగ దొంగ అంటున్నాడు. ఎందుకు దొంగ ఎవరు? దొంగ ఎవరు? ఆ దొంగే జనాల్లో కలిసిపోయి ఈడు ఏలెత్తి చూపిస్తున్నాడు. ఈడు ఏలెత్తి చూపిస్తున్నాడు. ఈరోజు దొంగలు ఎక్కడో లేరు, దొంగలు సమాజంలోనే ఉన్నారు. దొంగలు సమాజంలోనే బరితెగించి ఉన్నారు. వాళ్ళు వాళ్ళది తప్పు అన్నామనుకో రెచ్చిపోయే ఫ్యాన్స్ ఈరోజు. తప్పు అనకూడదు, తప్పు అనకూడదు. నిజం, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. అతడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు మాట, మంచి పని చేశారు, ఏ రెండు దెబ్బలు కొట్టి వదిలేయండి అన్నాడు. రైట్. అతని సినిమాలో ఒక డైలాగు చూస్తే నిజంగాని ఎంత భయంకరమైన డైలాగ్ వేశాడు అంటే, ఆ డైలాగుకి ఆ వ్యక్తులు అంటున్నారో ఇదిగో వాళ్ళు రేప్ చేయడానికి ప్రేరేపణ హీ హీరోయే అన్నారు. చూశారా ఏమండి, ఆ బట్టలు చూస్తున్నారు, ఆ స్కిన్ టైట్ బట్టలు చూస్తున్నారు, అశ్లీలత డ్యాన్సులు చూస్తున్నారు, అశ్లీలతమైన పదజాలాన్ని చూస్తున్నారు, అశ్లీలతమైనటువంటి ఆ వాక్కులు చూస్తున్నారు. పోనీ కుటుంబ సమేతంగా సీరియల్ దగ్గర కూర్చుందామంటే సీరియల్లో కూడా అశ్లీలతే, సీరియల్లో కూడా వివాహేతర సంబంధాలే. పోనీ కుటుంబ సమేతంగా కూర్చునేటువంటి సీరియల్లోనైనా కనీసం వివాహేతర సంబంధాలు లేకుండా ఉన్నాయంటే అందులోనూ చెడే. అంటే ఇప్పుడు వ్యవస్థ ఎంత బాగు చేయాలి చెప్పండి. ఈరోజు ఎంత బాగు చేయాలి ఈ వ్యవస్థను బాగు చేయడం చేత కాని వాళ్ళు, ఈ వ్యవస్థను బాగు చేయడం చేత కానటువంటి ఈ సమాజం ఈరోజు మనుషులు చంపటంలో ముందున్నారు. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు చేసింది మంచిది అంటలేదు, అలాంటి దుర్మార్గులకు అటే కఠినమైన శిక్ష. కానీ ఒక మాట చెప్తానండి, ఒక ఆంబోతు రోడ్డు మీద పడి అందరినీ పొడుస్తుంది అనుకోండి, అప్పుడు ఒకరు తెగించి ఏం చేస్తాడు అంటే దాన్ని మూతికో లేకపోతే దానికి కళ్ళు మేస్తాడు, తాడు కడతాడు, తీసుకొచ్చి ఒక దానికి కట్టేస్తాడు, ఒక రాట కట్టేస్తాడు. అలా కట్టకపోతే 10 మందిని పొడుస్తుంది, 10 మందిని వల్ల దానికి 10 మందికి దాని వలన ఏమవుతుంది, హాని జరుగుతుంది. కనుక కట్టు అనేది ఖచ్చితంగా ఉండాలి. కట్టు లేని బ్రతుకులు ఎలాగుంటాయి అంటే విచ్చలివిడిగా ఊరు మీద ఆంబోతులో పడిపోతారు. కట్టు లేకపోతే విచ్చలివిడితనం వచ్చేస్తుంది. ఆ కట్టు నేర్పించాలనే దేవుడు కూడా చాలా ప్రయాసపడ్డాడు. నిజంగా బైబుల్ చెప్పిన అద్భుతమైనటువంటి మాటలు వింటే నిజంగా మత్తి పోతుందండి. నిజంగా పాపం చేసినోడికి నర నరాల్లో భయం పడుతుంది. బైబిల్ అంత గొప్పది ప్రియమైన వాళ్ళరా. నేను మాట చూపిస్తాను చూడండి, ఒక అద్భుతమైన మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీశారా, 6:18 చూద్దాం. 6:18 చూడండి, అద్భుతమైన మాట, జారత్వమునకు
దూరముగా పారిపోవుడి. ఈ మాట నోట్ చేసుకోండి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి అనే పదాన్ని మనం చూసాం. పౌలు గారు ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ఆ ప్రాంతంలో జారత్వము అనేది జరుగుతుంది. ఈ జారత్వాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు అంటే, ఈ జారత్వాన్ని ఇంగ్లీష్లో ఫ్లీ అంటే FLEE అనేటువంటి పదంతో వచ్చి ఫ్లీ ఫర్నికేషన్, ఫ్లీ ఫర్నికేషన్ అనే పదంతో పిలిచారు. ఇంగ్లీష్లో ఫ్లీ ఫర్నికేషన్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ ఫ్లీ ఫర్నికేషన్ అంటే వివాహేతర సంబంధాలు అని అర్థం. ఏంటది? వివాహేతర సంబంధాలు అని అర్థం. ఈ ఫ్లీ ఫర్నికేషన్ అనే దానికి దూరముగా పారిపోవుడి అన్నాడండి. దూరంగా పారిపోండి అంటే ఈ ఫ్లీ ఫర్నికేషన్ లేని దేశం ఏదైనా ఉందా? వివాహేతర సంబంధాలు లేని ప్రాంతాన్ని చూపించండి. వాయావరస లేకుండా వెచ్చలివిడిగా తల్లిని తండ్రిని అన్నదమ్ములని అక్కచిండ్రులని ఏమాత్రం వాయావరస లేకుండా ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఈరోజు సమాజంలో చోటు చేసుకుంది. ఈ ఫ్లీ ఫర్నికేషన్ అనేటువంటి లేనటువంటి దేశాన్ని చూపించండి ఈరోజు. ఎక్కడ పారిపోతే ఫ్లీ ఫర్నికేషన్ లేదు? ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం ఉంది అని చెప్పుకుంటున్న భారతదేశంలో ప్రతి 2 నిమిషాలకి ఒక స్త్రీ రేపు గావిస్తుంది, ఒక స్త్రీ అన్యాయం అయిపోతుంది, ఒక స్త్రీ అత్యాచారం అవుతుంది ప్రతి 2 నిమిషాలకి. ప్రతి 2 మినిట్స్కి ఒక స్త్రీ రేపు గురవుతుంది అంటే ఈ భారతదేశంలో ఎలాంటి భయంకరమైన మానవ మృగాలు తిరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. నిజం ఏమండి? ఈ ఫ్లీ ఫర్నికేషన్ అనేటువంటిది లేని దేశం ఎక్కడుందో చెప్పండి. లేని దేశం ఎక్కడుంది? ఏ దేశానికి పారిపోతే ఈ వివాహేతర సంబంధాలు, కామత్వాన్ని మనం చంపుకోగలం చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతే మనది మనల్ని కాపాడుకోగలం చెప్పండి? మన పిల్లల్ని కాపాడుకోగలం? నాకు తెలుసు, ఈ ఒక ప్రాంతంలో ఒకరోజు నేను సువార్తకి వెళ్ళానండి. సువార్తకి వెళ్ళినప్పుడు ఆ సువార్త గోదావరి మధ్యలో ఒక లంక ప్రాంతంలో సువార్తను ఏర్పాటు చేశారు. ఈ సువార్తను ఏర్పాటు చేస్తున్నప్పుడు, అయ్యా మీరు దారి పట్టుకుని వచ్చేయండి తప్ప దారి పక్కన ఆ పక్కకు ఈ పక్కకు తిరిగి చూడకండి, మీరు దారి పట్టుకుని వచ్చేయండి అన్నారు. రైట్, దారి పట్టుకుని వచ్చేయమన్నప్పుడు మేము ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతంలో యవనస్తులు చాలామంది ఉన్నారు అక్కడ ఆ ప్రాంతంలో. కానీ దారిలో వెళ్తున్నప్పుడు భయంకరమైన విషసర్పాలు ఉన్నాయండి, భయంకరమైన విషసర్పాలు, అత్యంత భయంకరమైనవి. అవి ఊదితే చాలు మనిషి చర్మం ఊడిపోయేంత భయంకరమైన విషసర్పాలు ఉన్నాయి. మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంత వాస్తవ్యులను అడిగాం. వాళ్ళు దారిలో కూర్చున్నప్పుడే ఆ విషసర్పాలు అలా తిరుగుతున్నాయి, ఎలా తిరుగుతున్నాయి, క్రూర మృగాలు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. మేము అడిగాం, ఏంటండి ఎంత భయంకరమైనటువంటి ప్రాంతంలో ఉన్నారు, మీ భయం ఏదా అంటే, వాళ్ళు మాట అంటున్నారు, వాటి వలన మాకు ప్రమాదం లేదు, అవి ప్రమాదకరమైనవైనా సరే వాటి వలన మాకు ప్రమాదం లేదు. కానీ సమాజంలో ఎవడు ఏ మృగంగా ఎప్పుడు మారిపోతాడో తెలియదు. సమాజంలో భయపడాలి. నిజం ఏమండి? ఆ దిశ, ఆ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు అనుకుని ఉంటారా, అమ్మాయి బయటికి వెళ్తే సురక్షితంగా వస్తుందో రాదో అనేటువంటి, ఆ రోజు అత్యాచారం జరుగుతుందనేసి వాళ్ళు నిజంగా అనుకుని ఉంటారా? చెప్పండి. మానవ మృగాల మధ్యలోకి పంపిస్తున్నాం ప్రియమైన వాళ్ళరా, మన పిల్లలను. బైబిల్ చెప్తుంది, జారత్వమునకు దూరముగా పారిపోవుడి.
పారిపోండి, వివాహేతర సంబంధాలకు దూరంగా పారిపోండి. ఎవరైనా పారిపోయారు అలాగా భూమి మీద? జారత్వము అనగా ఫ్లీ కమ్యూనికేషన్ అనగా ఇద్దరు మధ్య సరుగుతున్నటువంటి ఈ అక్రమ సంబంధాన్ని ఫ్లీ కమ్యూనికేషన్ అన్నారు. ఈ ఫ్లీ కమ్యూనికేషన్ అనేది ఇద్దరికీ తెలుసట, అటు స్త్రీకి తెలుసట, ఇటు పురుషునికి తెలుసట, స్త్రీ పురుషులకి ఇద్దరికీ తెలుసట. ఎలా తెలుసట? ఇలా చేస్తే తప్పని తెలుసట. మీకు అర్థమవుతుందా? ఇతనికేమో భర్త ఉంటాడు, ఇతనికేమో భార్య ఉంటుంది. ఈ భార్యాభర్తల బాంధవ్య జీవితాన్ని విడిచిపెట్టి అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుని వీళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళిద్దరికీ తెలుసు ఇది తప్పు, ఇలా చేస్తే పాపము అని తెలుసు. తెలుసుండి పాపం చేస్తున్నారు చూడు, తెలుసుండి పాపం చేస్తున్నారు చూడు, దీన్నే ఫ్లీ కమ్యూనికేషన్ అన్నారు. ఫ్లీ కమ్యూనికేషన్ అన్నారు. ఇలా మీకు ఒక విషయం చెప్తాను, ఒక మగాడు అంటాడు ఓ మాట అంటాడు, ఏమండి ఆడవాళ్ళకి బుద్ధి ఉండాలి కదండి, ఆమె మీద మీద పడుతున్నప్పుడు నేను మాత్రం ఏం చేస్తానండి, అది తప్పేముందండి, ఆమె కోరుకుంది తప్ప నేను కాదు కదా అంటాడు దౌర్భాగ్యుడు. ఆమె కోరుకుంటే నీ బుద్ధి ఏమైందిరా గాడిద అని అడుగుతారా? అడుగుతారా? నువ్వు చర్చికి వెళ్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు, యేసేపు జీవిత చరిత్రను తెలుసుకున్నావు, ప్రభు పరిశుద్ధుని మాటలు మాట్లాడుతున్నావు, మరి నీ బుద్ధి ఏమైందిరా గడ్డి తిందా అని అడుగుతారా? అడగరా? మీరు అడగరేమో, బైబిల్ అడుగుతుంది. ఆడవాళ్ళ మీద పడుతున్నారండి, మగవాళ్ళ మీద పడుతున్నారండి, మమ్మల్ని ప్రేరేపిస్తున్నారండి, మా అందాన్ని పొగుడుతున్నారండి, మమ్మల్ని కావాలని కోరుకుంటున్నారండి అని తప్పుడుగా మీరు అంటారు చూడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, జారత్వమునకు దూరంగా పారిపోయిన ఒక నీతిమంతుణ్ణి జీవిస్తాను ఇప్పుడు నేను. నీతిమంతుణ్ణి, అతడు పాపం చేసినా తప్పు చేసినా, అతడు ఒక స్త్రీని కావాలని కోరుకున్నా, అక్కడ చట్టానికి దొరకకుండా అతడు తప్పించుకోగలడు, తప్పు చేసినా తప్పించుకోగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడు ఎవరికి భయపడ్డాడో తెలుసా? ఎవరికి? ఒక్కడున్నాడు, ఎవరో గాడ్, దేవుడు. ఆయనకి భయపడ్డాడు. చూడండి ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం. అటు తర్వాత అతని యజమానుని భార్య ఏసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను, అయితే అతడు ఒప్పక. ఎంత నీతిమంతుడండి, ఎంత నీతిమంతుడు. అతడు ఒప్పుకోవటం లేదు. అతను ఎందుకు ఒప్పుకోవటం లేదు? కారణం ఏంటి? అతడు ఆ పనికి ఎందుకు ఒప్పుకోవటం లేదు అంటే అతడు ఇస్తున్న రీజన్ ఏంటో చూడండి. అతడు ఒప్పుకొనక నా యజమానుడు తనకు కలిగిన దాంతియు నా చేతికి అప్పగించాను కదా, నా యజమాని నా మీద ఎంత నమ్మకం, నా యజమానికి తనకు కలిగిన దానిలో అసలు ఏముందో కూడా తెలియనంత నమ్మకం నా మీద ఉంది అంటే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. స్నేహితుని నమ్మవద్దు అన్నాడండి బైబిల్. ఎందుకన్నాడు? మికా గ్రంథం 6వ అధ్యాయము 7వ అధ్యాయము 6వ వచనం. ఒకసారి ఇక్కడ చేయి పట్టుకుని అక్కడికి వెళ్ళండి, చేయి పెట్టి అక్కడికి వెళ్ళండి. మికా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు 5వ వచనం అనుకుంటానండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు.
స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. నమ్మిక ఉంచవద్దు. నా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఏం ప్రాబ్లం లేదు అని ఒరే ఇంటికి వెళ్ళి ఇంటికడ చిన్న పని చేసుకురా అనేసరికి వాడు ఇంటికి వెళ్తాడు, భార్యతో మాట్లాడతాడు. భార్యతో మాట్లాడి ఏం చేస్తాడు అంటే అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. వీడు అనుకుంటాడు నా స్నేహితుడే కదా, నా ప్రాణ స్నేహితుడే కదా అనుకుంటాడు, కానీ అక్రమ సంబంధాన్ని కంటిన్యూషన్ చేస్తాడు. అక్కడ ఆ భార్యకి తెలుసు, ఆ స్నేహితుడికి తెలుసు, ఇది వివాహేతర సంబంధం అని తెలుసు, ఇది జారత్వం అని తెలుసు. ఈ జారత్వం వలన ఇది ఎవరికి తెలియదనుకుంటారో పాపం ఎప్పటికీ దాగదండి, పాపం అనేది ఎప్పటికీ దాగదు. అది మాత్రం తెలుసుకోండి. నిజం జరిగిన సంఘటన మనకు తెలుసు, ఆ పాపని భయంకరంగా అనుభవించారు. అనుభవించిన తర్వాత లారీ ఎక్కించుకున్నారు, తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ సంభాషణ ఎలాగుందో తెలుసా, ఇదిగో ఈమె కానీ మెలకు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి ఆశ్రయిస్తే మనం దొరికిపోతాం, మనం దొరికిపోతాం, ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అన్నప్పుడు ఎవడో ఒక దౌర్భాగ్యుడికి ఒక తప్పుడు ఆలోచన వచ్చింది, పెట్రోల్ తీసుకొచ్చి ఆమెను కాల్చేద్దాం అనుకున్నారు. అండ్ అప్పుడైనా మానవత్వం మేలుకోలేదా చెప్పండి? అప్పుడైనా ఆ కిరసనలు పోసి తగలబెడుతున్నప్పుడైనా కనీసం అమ్మ గుర్తుకు రాలేదా, చెల్లి గుర్తుకు రాలేదా, వాళ్ళ భార్య గుర్తుకు రాలేదా, ఎవరు గుర్తుకు రాలేదా? అంతకే రాతకమా, ఆయన దాగిందా దాగిందా? వితిన్ సెకండ్స్లో, వితిన్ నిమిషాల్లో అన్న పట్టేసుకున్నారు. వీళ్ళు అనుకుంటారు ఎవరికి దొరకం అనుకుంటారు. ఏమండి ఎవరికి దొరకం అనుకుంటారు, కానీ రహస్యమైనది ఏది దాగి ఉండదు. స్నేహితుని నమ్ముకొనవద్దు అన్నాడు ఎందుకో తెలుసా? ఎంత జాగ్రత్తగా ఉండాలండి సమాజంలో. స్నేహితుని నమ్ముకొనవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిట పడుకుని ఉన్నదాని ఎదుట నీ పెదవులకు కాపు పెట్టుము. ఇప్పుడు ఏసేపు చరిత్రలోకి వద్దాం. ఏసేపు చరిత్రలో ఏసేపు ఒక మాట అంటున్నాడు చూడండి, నా యజమానికి ఏముందో కూడా తెలీదు, ఏముందో కూడా తెలీదు. అసలు అంత నమ్మకం నేనంటే అంత నమ్మకాన్ని నేను ఒమ్ము చెయ్యను అన్నటువంటి మనిషిని చూపించండి భూమి మీద. మనిషిని చెప్పండి ఏమండి చెప్తున్నాడు చూడండి. అక్కడ అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకయుండలేదు. అంటే అంత అప్పగించాడు, నువ్వు మాత్రం అతని భార్య, అతని సొంతం, నువ్వు అతని సొంతం, అతని సొంతం. చూశారా, భార్య భర్త సొత్తు. అర్థమైందా మీకు? భార్య ఎవరు సొత్తు? భర్త సొత్తు. కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము 7వ అధ్యాయము 1వ వచనం, మీరు రాసిన వాటి విషయము స్త్రీను ముట్టకుండా పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. ఎందువలన? జారత్వములు జరుగుచున్నందున వివాహేతర సంబంధాలు ఎక్కువైపోవడం వలన
మీరు ప్రతి వానికి కూడా సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఏషేపు ఏమంటున్నాడు? ఏషేపు అవకాశం వచ్చింది కదా అనేసి ఏషేపు పాపం చేశాడా? అవకాశం వచ్చింది కదా ఏషేపు పాపం చేశాడా? చెప్పండి. చేయలేదు. ఆ స్త్రీయే ప్రేరేపిస్తున్న బుద్ధిమంతుడు గనుక, దేవునికి భయపడిన వాడు గనుక, నమ్మకస్తుడు గనుక, ఒక దైవ సేవకుడు గనుక, సమాజానికి ఒక నీతిని ప్రకటించవలసిన వాడు గనుక ఏసేపు పాపం చేయలేదు. కానీ మన స్థితి చెప్పండి, మన వాళ్ళ పరిస్థితి చెప్పండి. ఈరోజు ఆయన పాపం చేయలేదు, కానీ మన వాళ్ళ పరిస్థితిని ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, పాపం నాది కాదు, ఆమె ప్రేరేపించింది కనుక నేను పాపం చేసావంటవా? తప్పు కాదు. బైబిల్ ఎంత విలువైనటువంటి సమాచారాన్ని ఇస్తుందో చూడండి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మళ్ళీ వెళ్ళిపోదాం, యోసేపు చరిత్రలోకి వెళ్దాం. యోసేపు చరిత్రలోకి వెళ్దాం. తీశారు ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండము 39వ అధ్యాయము. తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. నీ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు. ఎరా ఈ పాపం చేసావని నన్ను నిందించేవారు ఎవ్వరూ లేరు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి ప్రియమైన వాళ్ళరా, ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరి హృదయాంతరంగాల్లో రాసేసుకోండి. ఏదా పాయింట్ చూడండి. కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ఏమన్నాడు? ఏమన్నాడండి నీతిమంతుడు? దేవునికి విరోధముగా పాపము చేసి, అంటే వివాహేతర సంబంధాలు, ఫ్లీ ఫర్మికేషన్ అనేటువంటి ఒక అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుంటే, అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి విరోధులు. ఎవరు? దేవునికి విరోధులు. ఏమండి మనుషులతో విరోధం పెట్టుకుంటే పర్వాలేదండి, రాజకీయ నాయకుడితో విరోధం పెట్టుకుంటే పర్వాలేదండి, ప్రముఖులతో విరోధం పెట్టుకున్నా పర్వాలేదండి, తన కనుసైగలతో భూమిని గజగజ వణికిస్తున్న దేవునితో విరోధం పెట్టుకున్నాం. చూశారా? అక్రమ సంబంధం ఏర్పరచుకుంటే ఎవరికి విరోధి అవుతావు? ఎవరికి? దేవునికి విరోధముగా నేనిట్టి దుష్కార్యము చేయలేనని పారిపోయాడండి నీతిమంతుడు. పారిపోయాడు. అదే చెబుతున్నాడు కొరింథీయులకు రాసిన 1:18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. పారిపోండి, పారిపోండి, పారిపోండి. చూశారా? ఎప్పుడైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారో, ఎప్పుడైతే వాయా వరస లేకుండా ప్రవర్తిస్తారో, ఎప్పుడైతే భయంకరమైనటువంటి కామతురాతతో ప్రవర్తిస్తారో, అటువంటి మనుషులు దేవునికి విరోధులు. తెలుసా? అక్కడే చెబుతున్నాడు ఈ జారత్వమును గురించి ఎంత భయంకరంగా రాశాడో చూడండి. అక్కడ మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 4:18 జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమునకు దేహమునకు వెలుపల ఉందే. దేహానికి వెలుపల ఉందే. జారత్వము చేయువాడు
తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చెయ్యుచున్నాడు. ఏమండి, ఇలాంటి వారిని దేవుడు వదిలేస్తాడంటారా చెప్పండి? ఇలాంటి వారిని వదలడం. దేవునికి ఇష్టము లేని కార్యం ఏమిటేమైనా ఉందంటే అది వ్యభిచారమేనంటే వ్యభిచారమే. పూర్వం ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. ఆ సంఘటన జరిగినప్పుడు ఒక గోత్రం సహితం ఆ దేశము నుండి వాళ్ళని తుడిచేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు కూడా దేవుడు సమర్థించాడు. ఆ రోజు చూద్దాం ఒకసారి, అది కూడా న్యాయాధిపతుల గ్రంథం తీశారా. న్యాయాధిపతులు అంటే జడ్జెస్. న్యాయాధిపతుల గ్రంథంలో 19వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనం అని చూద్దాం. 19వ వచనం, అయితే మా గాడిదలను గడ్డి మొదలైన హిస్టరీ చెప్తాం జాగ్రత్తగానండి. ఒక లేవీడు ఉన్నాడు, లేవీడు యొక్క భార్యను పుట్టింటికి వెళ్ళిపోతుంది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను బతుల్లాడుకుని తీసుకొస్తాడు. పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి ఆమెను బతుల్లాడు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ కాపురం స్థిరపడడానికి మామగారు ఏం చేస్తారంటే, వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క గొడవను వాళ్ళు ఇంకా యొక్క కోపతాపాలు ఏమైనా ఉన్నాయేమనుకుని ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ దేశానికి ప్రయాణం అవుతారు. భార్య భర్త ఇద్దరు దేశానికి ప్రయాణం అవుతారు. ఈ ప్రయాణం అవుతున్న దారిలో అర్ధరాత్రి అయిపోతుంది. అర్ధరాత్రి అయిపోయిన తర్వాత ఆ రాత్రికాల సమయంలో బష అనేది దొరికేది ఒక దేశానికి వెళ్తే, అంటే వాళ్ళు పడుకోవడానికి సురక్షితమైన ప్రాంతం, వాళ్ళ ఆహార పదార్థాల నియమాలు అన్నీ కూడా వాళ్ళకి సంపెట్టేటువంటి బష చేసేటువంటి ప్రాంతాలు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు లాడ్జీలు ఎలాగంటే అంటున్నారో బష చేసేటువంటి ప్రాంతం దొరికేది. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి బష చేయడానికి ఆ ప్రాంతంలో ఎవరో పిలవకపోతే ముసలాయిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇంట్లో బస చేస్తున్న సమయంలో ఆ ఊరిలో కొందరు పోకిరీలు ఉంటారండి. ఎవరో పోకిరి అంటే మహేష్ బాబు కాదు, పేర్లు కూడా దరిద్రంగా పెట్టుకుంటారు. మళ్ళీ సినిమా పేర్లు ఏమైనా బాగున్నాయా? పోకిరి, పారంపోకు, ఎలాంటి పేర్లు? ఆ పోకిరి, ఈ పోకిరి చూడండి. 22వ వచనంలో చూడండి, 19వ అధ్యాయం 22వ వచనం, వారు సంతోషించుచుండగా ఆ ఊరిలో కొందరు పోకిరీలు. ఎంతమంది అట? కొందరు పోకిరీలు, కొందరు. వీళ్ళు ఎలాగుంటారో తెలిసే, పని ఉండదు, పాట ఉండదు, బాధ్యత ఉండదు, నెత్తి మీద ఏ బరువు ఉండదు. పొద్దున్నే స్కూల్కి వెళ్ళారనుకో పిల్లలు, సాయంత్రం 8 గంటల వరకు ఇంటికి రారు. ఖాళీ ఏముంటుంది బేవర్సులతో తిరగడానికి? కానీ వీళ్ళకి ఏంటంటే చదువు ఉండదు, సంస్కారం ఉండదు. 24 గంటలు ఖాళీగా కూర్చుంటారు. మరి ఈ 4 పిల్లలు కూడా, ప్రియాంక రెడ్డిని హత్య చేసినటువంటి పిల్లలు కూడా ఖాళీగా ఉన్న పిల్లలు, ఖాళీగా ఉన్న పిల్లలు. అందులో 2 ఉన్నారు బ్యాచ్. ఖాళీగా ఉన్నవారిలో ధనవంతుల పిల్లలు ఉంటారు, బేదల పిల్లలు ఉంటారు. కానీ ఇప్పుడు హత్య చేయబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కడు బేదలు. అందుకనే తీర్పు ఎమ్మటనే జరిగిపోయింది. నిర్భయ కేసులో మాత్రం ఇంకా నలుగుతూనే ఉంది. వాళ్ళెవరో ధనవంతులు, వీళ్ళెవరో బేదలు. చూసారా, తీర్పు ఎమ్మటనే ఎన్కౌంటర్ అయిపోయారు. వీళ్ళు వాళ్ళు కూడా ఒక దుర్మార్గపు పని చేశారు. వీళ్ళు ఎలాంటి దుర్మార్గపు పని చేశారంటే, వీళ్ళు ఖాళీగా కూర్చునేటువంటి వ్యక్తులు. తల్లి తండ్రులు ఇద్దరు కూడా పాపం ఏ పాచి పనో ఆ పనో ఈ పనో చేసి
వాళ్ళు పొట్ట నింపాలనుకున్నారే తప్ప వాళ్ళ సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలని మాత్రం తల్లిదండ్రులు అనుకుని ఉండరు. ఎందుకంటే కడు పేదరికములో వాళ్ళకు తిండి పెడితే చాలు అనుకునే స్వభావం అంతే కదా. ఈ తిండి పెట్టాలనేటువంటి భావంతోనే కష్టపడి బయటికి వెళ్ళి అంట్లు తోముకుని అయ్యి ఎత్తుకుని అట్టుకుని మొత్తం మీద వాళ్ళు పోషిస్తుంటే వీళ్ళు అడ్డగాడిదిలో ఊర్ల మీద తిరుగుతారు. నిజం, ఖాళీగా ఉన్నవాడే భయంకరమైన పనులు చేస్తాడండి. పనులు ఉన్నవాడు ఎవరో భయంకరమైన పనులు చేయరు, ఎందుకంటే పనుల్లో నిమగ్నం అయిపోతారు. ఖాళీగా ఉన్నారనుకోండి, అరుగుల మీద కూర్చున్నారనుకోండి, సపోజ్ ఉదాహరణకి, ఆ వెళ్ళిపోయే అమ్మాయికి ఈ వెళ్ళిపోయే అమ్మాయికి ఏదో డైలాగులు వేయాలి, అంతే దౌర్భాగ్యులు. అలాటోళ్ళే వాళ్ళే పోకిరిలా అన్నారు. బైబిల్లో అంటాడు ఒక మాట, కొందరు ఏ పని చెయ్యక పరుల జోలికి వెళ్ళేవారుగా ఉన్నారన్నాడు. ఏ పని చేయనోడు ఏం చేస్తాడంటే ఎవరో ఒకరిని గిల్లుతాడు, లేకపోతే రక్కుతాడు, లేకపోతే ఎవరో ఒకరిని ఏదో మాట్లాడతాడు, అంతేనా. నాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాత్రి అయితే గొడవ రావాలట. తాగింది కొంచెం ఇరగాలంటే రాత్రి అయితే గొడవ రావాలట. ఒకరోజు గొడవ కేకేసాడు, కేకేసిన తర్వాత ఎవరు రావట్లేదు, రాకపోతే అన్నాడు. ఇటుకు బెడ్ ఇచ్చుకున్నాడు, ఇచ్చుకున్న తర్వాత అంటున్నాడు ఇటుకు బెడ్ ఇచ్చుకుని, ఒరే మీరు కొడతారని నన్ను కొట్టేసుకోమంటారు చెప్పండి. కొట్టేసుకున్నాడు. ఇంకొక ఆయన ఉండేవాడండి, నాకు వారానికి ఇంచుమించు 500 ఇచ్చేవాడు అండి. ఎలా ఇచ్చేవాడో చెప్పమంటారా? కాపు మొత్తం స్విచ్ బోర్డులు పగిలిపోయి పొద్దున్నే మళ్ళీ టెస్ట్ వచ్చుకుని నేను వెళ్ళివ్వండి. ఆయన ఏం చేస్తాడండి మహానుభావుడు అంటే, పని పాట లేక ఊరి మీద తిరుగుతాడు. చూసారా, ఈ పని పాట లేని ఊరి మీద తిరిగేటువంటి ఒక గ్యాంగ్ ఉంటుందండి. ప్రతి ఊర్లో ఉంటుంది ఆ గ్యాంగ్, దౌర్భాగ్యపు గ్యాంగ్. ఇలా బాగుపడరు ఉన్న వాళ్ళని బాగుపడినారు. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కనబడ్డారనుకో, సపోజ్ ఎద్దు బయటికి వెళ్ళి అందరిని పొడుతుండ చూడండి, అలాగే ఏల మెల్లో కూడా ఏదో తాడు వేసేస్తే ఆ తాడు వలనైనా సరే కనీసం కట్టబడి ఉంటాడాడు. బాధ్యతలు లేని పనికి మాలిన వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉన్నారంట. ఆ దేశంలో వాళ్ళ బస చేయడానికి వెళ్తున్న ప్రాంతంలో వీళ్ళు ఎలాంటి పనులు చేశారో చూడండి ఒకసారి 22వ వచనంలో. ఆ ఊరిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా ఏమన్నారట, నీ ఇంటికి వచ్చినటువంటి ఆ మనుష్యుణ్ణి ఆమె అతని భార్యని కాదు అతన్ని. ఎంత పాపం అండి, ఎంత పాపం. మగాడు కావాలా అంటే ఆడవాళ్ళు కూడా వద్దా, మగవాళ్ళను కూడా రేప్ చేసే అంత భయంకరమైన పోకిరీలు ఉన్నారా? ఎంత భయంకరమైన పాపం అండి. తెలియపరుస్తున్నారు, మనిషి దేవుని భయం లేకపోతే పోకిరీలుగా తిరుగుతే, పని పాట లేకుండా తిరుగుతే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలే వస్తాయని దేవుడు తన గ్రంథము ద్వారా తెలియపరుస్తున్నాడు. అలాంటి భయంకరులు చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు. ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన మనుష్యుడు వారి యద్దకు బయలువెళ్ళి, నా సహోదరులరా అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషులు నా ఇంటికి వచ్చాను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి, ఇదిగో కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనిషిని ఉపపత్ని ఉన్నారు, నేను వారిని ఇంటికి తీసుకుని వచ్చేదను, బయటికి తీసుకుని వచ్చేదను, మీరు వాటిని నీచపరచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగించవచ్చును, కానీ ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పను, కానీ అతడు మాట వినుటకు వారి మనస్సు లేకపోయాను గనుక మనుష్యుడు
బయట నున్న వారి యొద్దకు తన ఉపపత్తిని తీసుకుని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతి ఆమెను చెరుపుచూ ఉండిరి. ఎంత భయంకరమండి, తెలియపరుస్తున్న ఇటువంటి దుర్మార్గత జరిగినటువంటి సందర్భాన్ని తెలియపరుస్తున్నాడు. అటువంటి వాడికి ఏ శిక్ష విధించాడో బైబిల్లో ఖచ్చితంగా తెలియపరచాడు. ప్రియమైన వాళ్ళరా, ఏంటి ఈ సన్నివేశాన్ని చూస్తుంటే, ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మనకి గుర్తుకొస్తుందా? ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి సందర్భాలు గుర్తుకొస్తున్నాయా? ఎలాంటి వారి ద్వారా జరుగుతుందో మీకు తెలుస్తుందా? ఎలాంటి వారు వెళ్ళాం? పోకిరీలో పని పాట లేకుండా ఆలజోలికి ఏలజోలికి వెళుతూ విచ్చలవిడిగా తిరుగుతూ కట్టు లేక ఊరు మీద ఆంబోతుల్లో పడిపోయి విచ్చలవిడిగా బతుకుతున్న బతుకులండి, బతుకులు. తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, అన్నదమ్ముల భయం లేదు, అక్క చెల్లెళ్ళ భయం లేదు, సమాజం అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, ఎవరన్నా భయం లేదు, ఎవరన్నా భయం లేదు. తెలుసా, అటువంటి దుర్మార్గులు, అటువంటి దుర్మార్గులు. చూడండి ఏం చేశారు వాళ్ళు, తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతి ఆమెను చేరుపుచుండ్రు. తెల్లవారగానే వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చి వరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులు తీసి తన త్రోవను వెలుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమున దప్పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెలుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను. గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. ప్రయాణం చేశాడు, చేసాగాను. అతడు 29వ వచనం, తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్ని తీసుకొని ఆమెను ఆమె కేళ్ళ ప్రక్కరను 12 మొక్కలు కోసి ఇజ్రాయేల్ దిక్కులన్నిటికీ ఆ మొక్కలను పంపెను. ఇదిగో ఒక దుష్కార్యము జరిగింది. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్కను తీసుకెళ్ళి 12 దేశాలకు పంపించేసరికి అది చూసి, అది ఆ పార్సిల్ ఓపెన్ చేసిన వెంటనే, ఆ పార్సిల్ ఓపెన్ చేసిన వెంటనే ఒక ఆడ మనిషి యొక్క శరీర భాగాలు కనబడేసరికి వాళ్ళు ఒక్కసారిగా అలచడి ప్రారంభమైంది. ఎవడు ఈ పని చేసింది? ఒక స్త్రీ యొక్క అవయవాలను ఈ విధంగా పార్సిల్ చేసి పంపించింది ఎవరు అనేసి ఎంక్వైరీ చేసేసరికి ఫలానా మనిషి అని తెలిసింది. అందరూ కట్టగట్టుకుని వెళితే విషయాన్ని చెప్పాడు. అదొక సెన్సేషనల్ అయిపోయింది, అదొక సెన్సేషనల్ అయిపోయింది ఆ రోజు. ఈరోజు అంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు స్పందించారు. ప్రతి ఒక్కరు స్పందించి అటువంటి నీచుడికి మరణశిక్ష మంచిదని వాళ్ళు తెలియపరిచారు. కానీ ఆ రోజు మీడియా లేని ప్రాంతంలో ఒక సెన్సేషనల్ న్యూస్ ఏమైంది అంటే, ఆ భర్త తన భార్య చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన ఆ భార్యను 12 మొక్కలు చేసి 12 దేశాలు పంపించాడు. పంపించిన తర్వాత పెద్ద సెన్సేషనల్ అయిపోయింది. ఇజ్రాయేలీలు అందరూ ఏకమైపోయారు. ఏకమైపోయిన తర్వాత వాళ్ళు ఒక్కటే అడిగారు, ఒక్కటే, ఈ నీచం చేసిన వాడిని మాకు అప్పగించండి, ఆ నీచులను మమ్మకు అప్పగించండి, మాకు అప్పగించండి, మాకు అప్పగించండి, మాకు అప్పగించండి అని అడిగారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే అడుగుతున్నారా? అడుగుతున్నారా లేదా? ఆ నలుగురిని అప్పగించమని అడుగుతున్నారా? మాకు అప్పగించండి, మాకు అప్పగించండి, మాకు అప్పగించండి అని అడుగుతున్నారు. ఏమండి, ఒకనొక రోజు సెన్సేషనల్ అయినప్పుడు దేవుడు కూడా మాట్లాడలేదు. ఎందుకు అంటే ఆ బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి ఆ నీచులను చంపుతున్నప్పుడు కూడా, ఆ నీచులను హతం చేస్తున్నప్పుడు కూడా దేవుడు కూడా నోరెత్తలేదు. అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు కూడా నోరెత్తపోవడానికి కారణం ఏంటో తెలుసా? అలాంటి మూర్ఖులను దేవుడు వదలడు. ఒకవేళ మీరు వదిలేసినా
దేవుడు వదలడానికి ఒకే ఒక్క రిఫరెన్స్ చూపించి ముగించేస్తానండి. ఒకే ఒక్క రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. లోకగా రాసిన సువార్త తిషర 16వ అధ్యాయము. లోకగా రాసిన సువార్త 16వ అధ్యాయము 16. ఇరవై నాలుగో వచనాన్ని చూద్దాం. 24వ వచనం, ధనవంతుడు చనిపోయి పాతాళంలో అగ్నివేదల్లో బాధపడుతున్నాడు. అతడు అబ్రహాముతో రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏమని చూడండి. తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజను పంపము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పొడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నాకు దీర్ఘం ఇచ్చాడా? ఇచ్చాడు. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. ఏమనుభవించాడట? నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. నీకిష్టమైనట్టు. ఆ నలుగురు పిల్లలు కూడా ఆ అమ్మాయిని కేచకంగా చంపటం వాళ్ళకిష్టం, దుర్మార్గంగా చంపటం వాళ్ళకిష్టం. ఆ అమ్మాయి ఏమైపోతున్న వాళ్ళకి అనవసరం. వాళ్ళకిష్టమేంటి? వాళ్ళకిష్టం ఆ అమ్మాయిని కిరాతకంగా చంపటం వాళ్ళకిష్టం. ఆ అమ్మాయి ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. ఆ అమ్మాయి గిలగిలలాడిపోయినా వాళ్ళకి అనవసరం. నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు. చూశారా? ఈరోజు సినిమాలు చూడండి. సినిమాలు జనాలు చూడాలంటే జనాలకిష్టమైనట్టుగా తీయాలి. పౌరాణిక చిత్రాలు కానీ, ఒకవేళ సపోజ్ ఒక మెసేజ్ వారంటీ ఫీచర్స్ కానీ, ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు తీయాలన్నా ఆడవాళ్ళు అశ్లీలతగా ఖచ్చితంగా నృత్యాలు చేయాలి. చెయ్యకపోతే ఆడవు. చిరంజీవి గారి సినిమా అయినా ఆడవాళ్ళకు పొట్టు పొట్టి డ్రెస్సులు ఉండాలి, లేకపోతే ఆడవు. అలా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవాలన్నది ఎవరిష్టం? ఎవరిష్టం? ప్రేక్షకుల ఇష్టం. ప్రేక్షక దేవుళ్ళు ఇష్టం. ప్రేక్షక దేవుళ్ళకి ఏది ఇష్టం? ఏది ఇష్టం? ఆడవాళ్ళు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం. మీకు ఇష్టం వచ్చినట్లుగా ఉన్నారు మీరు. మీకు ఇష్టమైన సినిమాలు చూశారు, మీకు ఇష్టమైనటువంటి దృశ్యాలు కట్టుకున్నారు, మీకు ఇష్టమైనటువంటి బొట్టు బిళ్ళలు పెట్టుకున్నారు, మీకు ఇష్టమైన చీరలు కట్టుకున్నారు. ఎదుటి వ్యక్తి మనస్తత్వం ఎలాగుంటుందో మీకు అనవసరం. మా ఇష్టం, మా ఇష్టం అండి, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతామండి, మీరెవరండి అడగడానికి అనేటువంటి భావజాలంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో చెప్తున్నాను. ఒకనొక రోజు నీ ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించావు కనుక ధనవంతుడు అక్కడ వేదనకరమైన స్థలంలో ఉన్నాడు. నీ ఇష్టం వచ్చినట్లు ఉండడానికి లేదు ఇక్కడ. నా ఇష్టం అండి, ఊరి మీద బట్టలు ఇప్పుకు తిరుగుతానంటే ఊరుకుంటారా? సంకెళ్ళు వేసి తీసుకెళ్ళి కట్టేస్తారు, అంతేనా? నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. ఈ నా ఇష్టం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమయ్యింది అంటే, ఏదేని తోటలో ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఆజ్ఞను అతిక్రమించారో అప్పటి నుంచి కూడా మా ఇష్టం అనేటువంటి భావజాలం వచ్చింది. మన ఇష్టమా? ఎరా బాబు, ఎక్కడికి వెళ్ళి వచ్చారా? నా ఇష్టం. నాలుగు కోసేస్తాడు ఇక్కడి నుంచి. నా ఇష్టం అండి, నేను చర్చికి రానండి. యా, ఏం పోయే కాలం? నీ ఇష్టమా? నీ ఇష్టం వచ్చినట్లు ఆంబూతులో తిరగడానికి ఉన్నావా ఈరోజు? ఒకవేళ నా ఇష్టమని ఆ నలుగురు పిల్లలు నీచంగా చేసినట్లుగా కానీ చేస్తే శిక్ష తప్పదు. ఇక
ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అబ్రహాము చెబుతున్నాడు నువ్వు వేదనకరమైన స్థలానికి రావడానికి మూల కారణం ఏంటో తెలుసా? ఒకవేళ సమాజం వదిలేసిన బుల్లెట్ తోటాలతో కొద్ది నిమిషాల్లో గిలగిల్లాడిపోయి చచ్చిపోయి ఉన్నా, తర్వాత మాత్రం దేవుడు ఒప్పుకోడండి. దేవుడు ఒప్పుకోడు. అతను వేదన అనుభవిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని చూసా చూడండి అక్కడ, తండ్రి అయిన అబ్రహామా నా ఎందుకు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచిన నాలుకుని చల్లార్చుటకు లాజన్న పంపము, నేను అగ్నిజ్వాలల్లో యాతన పొడుచున్న నేను కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. ఏమనుభవించా చూసారా? ఆ నలుగురు కూడా అదే పని చేశారు. వాళ్ళ ఇష్టం ఆ మనిషిని నలపటం, ఆ ఇష్టం ఆ మనిషి గిలగిల్లాడిపోవడం, అదో పైశాచిక ఆనందం. ఎంత దైర్భాగ్యపు దుస్థితి. ఏమండి, నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించు అన్నది బైబుల్. నీకు ఆకలేస్తే నీకెంత బాధపడతావో, నీకులాగే తల్లి గర్భంలో నుంచి భూమి మీదకు వచ్చి నీకులాగే ఆకలేస్తే ఆమెకు కూడా అంతే బాధ వస్తుందని తెలుసుకుని నువ్వు కూడా ఎదుటి వ్యక్తిగా ఆలోచించు, నీకు ఆకలేస్తే ఎంత బాధ ఉంటుందో, ఆకలితో ఉన్నవాడు కూడా అంతే బాధపడతాడు కనుక నీకున్నది వాడికి పెట్టు, అలా పెట్టి మానవత్వాన్ని చాటుకో అని చెప్పిందండి బైబిల్. చెప్పింది. ఈరోజు ఎవరో ఒక పాపకు జరిగిన అన్యాయం రేపొద్దున మనకు జరిగితే, ఎక్కడో జరిగింది కదా అనుకుంటే, ఇక్కడ జరిగితే ఏంటో చెప్పండి ప్రియమైన వాళ్ళరా, స్పందించండి, మానవత్వాన్ని ఉరుకొల్పండి. ఇలాంటి నీచతత్వం లేకుండా దేవుని కట్టడలనేవి వాళ్ళ యొక్క హృదయాంతరంగాల్లో ఉంటే ఇలాంటి తప్పులు జరగవు ప్రియమైన వాళ్ళరా. బైబిల్ చెబుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? పాపం జరిగిన తర్వాత చట్టం పట్టుకుంటుంది, పాపం జరగకముందే దేవుడు పట్టుకుంటాడు. తెలుసా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన వెంటనే ఎప్పుడు మోహపు చూపే పాపానికి ప్రేరేపిస్తుంది. ఆ మోహపు చూపు పోవాలి అంటే సినీ వ్యవస్థలో మార్పు రావాలి. మోహపు చూపు పోవాలి అంటే సోషల్ మీడియాలో మార్పు రావాలి. మోహపు చూపు పోవాలి అంటే వ్యవస్థలో మార్పు రావాలి. అలా మార్పు వస్తేనే సమాజం బాగుపడుతుంది. దానికి బైబిల్ మంచి ఆధారం చూపిస్తుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నాయన తండ్రి, పాపానికి కూడా పరిధి పెట్టి మరణకరమైన పాపానికి నాయన శిక్ష తప్పదని తండ్రి, సమాజములో క్రూరంగా ప్రవర్తిస్తున్న వారి పట్ల సమాజము నాయన మనుషులు చంపింది, మనిషిలో ఉన్న పాపాన్ని చంపలేకపోతుంది. వ్యవస్థలో చాలా మార్పు రావాలి నాయన. వ్యవస్థలో మేము కూడా ఉన్నాం తండ్రి. వ్యవస్థను బాగుపరచడానికి తండ్రి మాకు అవకాశాన్ని ప్రసాదించండి. ప్రతి ఒక్కరూ నడుము కట్టి, యవనస్తులు నడుము కట్టి న్యాయం జరగాలని వినాదాలు చేయడం కాదు నాయన. మనసు మారాలి, మనిషి మారాలి. మార్పు అనేది నా దగ్గర నుండే ప్రారంభం అవ్వాలి అనే ఆలోచన కలిగి నాయన నీ వాక్యానికి తలదించి, నీ వాక్కును పూర్ణంగా అంగీకరించి సమాజంలోకి చేరే భాగ్యాన్ని ప్రసాదించండి. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి. మీ కృపా కాపుదల హస్తములు తోడుగా ఉంచండి నాయన. నీ కుమారుడు మా ప్రభు వచ్చేంత వరకు నమ్మకస్తులమై వ్యభిచారపు ఆలోచనలు కూడా మదిలోనికి రానియకుండా నీ వాక్యానికి కట్టుబడి ఉండే జ్ఞానహృదయాన్ని మాకు ప్రసాదిస్తారని
తండ్రి, అనారోగ్య సమస్యలతో బాధపడతారు పిల్లలని జ్ఞాపకం చేసుకునిచున్నారని. నాయన, నీ దయతో మాకు కొత్త మైకు, ఒక చక్కని మిక్సర్ను అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వరకు నీ నామం ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. మంచిదండి, అందరూ లేచి నిలబడినట్లయితే కానుకలు సేకరణ జరిగించుకుందాం.